అన్న నమస్తే. నమస్తే అమ్మ, ఏంది గౌరెల్లి పంచాయతీ కేసు? జరగవలసిందే అన్న, అది పై ఆఫీసర్లో కూడా జరగాల్సిన చెప్తున్నాయి. మేము కూడా అనుకుంటున్నాం అట్లా, ఎందుకంటే మాకు కూడా బాగా ఉంది. అసలు ఏంది పంచాయతీ? అయితే అది ఇప్పుడు కాదన్న, మా వాళ్ళ తాతలు మా తాతలు ఉన్నప్పుడు తంది సాగు చేసుకొస్తాం. అప్పట్లో ఎనకడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు రజకారులు ఉన్నప్పుడు కొన్న భూమిది. కొన్నదే అప్పుడు 412 ఎకరాల భూమి టోటల్ గా ఇది. అప్పటి నుంచి ఇప్పటి నుంచి దాదాపు ఒక 1950 చేంజ్ నుంచి ఎప్పుడైతే భూములు పట్టాలు ఇష్యూలు అవుతున్నాయో అప్పటి సంది కొట్లాడుతురు మన తాతల కాడికి కొట్లాడుకుంటూ వస్తారు అన్నట్టు. అది అన్ని పేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని వేరే వేరే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పంపించి ఈ భూమి నాది అన్నట్టుగా కేసులు నడిపిస్తున్నారు అన్నట్టు. ఇట్లా దాన్ని కొన్నప్పుడు పేర్లు మారలేదా? మార్కుట్ వచ్చినాయి, పాస్బుక్ కూడా ఉన్నాయి, పాత పాస్బుక్ కూడా వచ్చినాయి అందరికి. టెనెంట్ కేసులు కూడా ఉన్నాయి, టెనెంట్ కేసులు టెనెంట్ వాళ్ళకి కూడా పాస్బుక్ వచ్చినాయి. కాకపోతే చేత నైన్ వాళ్ళు టెనెంట్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకోరు, అమ్ముకుంటే కొంటే ఉంటే గిట్ట. అట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇక కేసులు తిరగలేక అక్కడ ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పేరు డాక్యుమెంట్ సృష్టిస్తే ఈ భూమి నాదని రాను. ఇట్నే లంచాలు గించాలి దీని. 400 ఎకరాలే? 412 ఎకరాలు అది. సేమ్ అంబార్పేట్ల 402 ఎకరాలు సేమ్ కేసు. 1955 రైతులు కొనుక్కున్నారు. మొన్న ధర్నా కూడా చేసిన పేపర్ లో వచ్చింది, టీవీలో కూడా కవర్ అయింది. సమాధాన స్కూల్ ఉంది కదా, అది సేమ్ 402 ఎకరాలు. అప్పట్లో రైతులు కొనుక్కున్నారు 1955లో. కొనుక్కున్న రైతులు 76 దాకా వాళ్ళ పేర్లే ఉన్నాయి, తర్వాత కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి. 76లో పేర్లు రౌండ్ అప్ పెట్టించి మళ్ళీ తిరుపతి పేరు రాసిరు. మళ్ళీ అదే రైతులకు ఓఆర్సీలు ఇచ్చారు. ఆ ఓఆర్సీ ఇచ్చిన రైతులు అమ్ముకున్నారు భూములు, ప్లాట్లు వేసి ప్లాట్లను కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమని కేసేసింది, మాకు ఓఆర్సీలు ఇచ్చినప్పుడు మాకు ఎలవకుంటే ఇచ్చిందని కేసేసింది. అట్లనే చేసారు ఇది కూడా. హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వేస్తే ప్లాట్ వల్లే గెలిచిరు. హైకోర్టు సింగిల్ బెంచ్ ప్లాట్ వల్లే గెలిచిరు. డబుల్ బెంచ్ వేఆర్పి జిపిఆర్ ప్లాట్ నమ్మడమని ఆయన పైసలు వచ్చేసినాయి. ఆడు పట్టించుకోలే వాళ్ళే అడ్వకేట్ అమ్ముడు. మన ఎవరిలో జడ్జిమెంట్ వచ్చింది మొత్తం వెనకాల మహమ్మద్ అలీ అని కొడుకుండి కేసు అంతా నడిపిస్తుంది. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ మీద కూడా ధర్నా చేసినాం. అదే నడుస్తుంది మాది కూడా మూమెంట్. దీని మీద సిబిఐ దర్యాప్తు జరగాలని కోరాలి. మీ ఊరోళ్ళు కూడా మేము కూడా అందరము, మీ ఊరోళ్ళు అయినా మేమైనా అందరం సిబిఐ దర్యాప్తు జరగాలని కోరాలి. చేయాలి చేస్తాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్తారు, బయటకు వెళ్తారు. ఇప్పుడు ఇలా ఎమ్మెల్యే చేయి కూడా ఉంది, ఎమ్మెల్యే కూడా నేను చేపిస్తాను చెప్పేసి 30 లక్షలు తీసుకున్నాట. ప్రజెంట్ ఎమ్మెల్యే? ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మీకే 30 లక్షల రూపాయలు మీకే ఇప్పిస్తాను చెప్పేసి 30 లక్షల రూపాయలు రైతుల దగ్గర ఇవాళ హత్య చేసిన బాధితులు కూడా అందులో ఆయనకి ఒక 2 లక్షలు ఉంటాయి. వానికి ఎంత భూమి ఉంటుంది? 7 ఎకరాలు. అలా మరి అలా కాకు వాళ్ళ పెద్ద ఆయనకు వీళ్ళకి కలిపి ఉంటుంది అనుకుంటానా. మీదేమన్నా ఉందా మరి? మన అమ్మేసామన్న అప్పుడే మన పెద్ద దరిద్రం ఉండే ఇంట్లోనే మా నాకన్నా పెద్ద ఆయన అన్ని అప్పులు చేసి ఉంటే అమ్మేసి ఉంటుంది అప్పుడు. అది అనుకునే ఉంటుంది. ఇప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళ భూమి మన భూమి అనుకునే ఉంటుంది, మా అమ్మిన భూమి. ఇప్పుడు మనం అమ్మినాం వేరే వాళ్ళకంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రజెంట్ గా ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఇప్పుడు అది. మరి వాళ్ళు కొట్లాడుతలేరు అగేనెస్ట్ గా? వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు వదిలి పెడతారేమో. వాళ్ళు వదిలి పెట్టుడు, వాళ్ళ సెటిల్మెంట్ లో వాళ్ళు ఏదో ఒకటి ఉంటది. వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు. అవునవును, అది మనం చెప్పుకోవాలి నా దాని గురించి వాళ్ళకి రావాలని. సరే సరే, మీ వాళ్ళు ఊరోళ్ళు ఏమైనా కలిసినప్పుడు మేము వాళ్ళు కలిసి ధర్నా చేస్తాం అయితే. సరే చేయరానా ఏదైనా అంటే, వాళ్ళు మన రైతులు ఇప్పుడు ఎవరైతే బాధితులు రానులా వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏదైనా సరే ప్రజలకు న్యాయం జరగాలి, అది అందరం సహకరించాలి. అది భూమి ఉన్నోళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే సహకరించడం అది మంచి పద్ధతి. ఇంకో దగ్గర కూడా జరగదు అట్లా చేస్తే. అవునవునవునవును. లేదా మేము కూడా నీకు అటాచ్ చేస్తానండి. మేము కూడా కలిసి ఆల్రెడీ ఆర్టీ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాము. ఇక్కడ సైట్ లో మీటింగ్ పెట్టి పెద్ద కవరేజ్ చేసినాము. మీ రామోజీరావు స్కూల్ కూడా ఉంది కదా, వాళ్ళు మీడియా కవరేజ్ బాగా చేసిండు. అదే అదే వాళ్ళు కూడా ఉంది ఆ స్కూల్, వాళ్ళు బాగా కవర్ చేసిండు. సరేనా? ఓకే ఓకే మరి ఓకే ఓకే.